కైలాసమంత ఎత్తులో దర్శనమిస్తున్న ఆదిదేవుని విగ్రహం గురించి తెలుసుకుందాం. మన దేశంలో ఎన్నో శివాలయాలున్నాయి. ఒక్కొక్క ఆలయానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. అలాంటి అద్భుతమైన ఆలయమే కేరళలోని అజిమల గంగాధరేశ్వర ఆలయం. కోవలం సమీపంలోని సముద్ర తీరానికి ఆనుకొని నిర్మించిన అజిమల గంగాధరేశ్వరుని విగ్రహం భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. 58 అడుగుల మేర నిర్మించిన ఈ విగ్రహం కేరళలోని శివాలయాల్లో ఉన్న విగ్రహాలన్నింటికంటే కూడా పెద్దది. ఇక్కడ ఒక పురాతనమైన ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని మొదట పంచపాండవులు నిర్మించారని పురాణ కథనం. భీముడు తన మోకాల్ని ఉపయోగించి రాతి సముద్ర తీరంలో ఒక గుహను తయారు చేసి ఆ గుహలోని పవిత్ర జలాన్ని ఉపయోగించి ఈ ఆలయాన్ని స్థాపించారని నమ్ముతారు. ఈ ఆలయానికి ఎడమవైపున సముద్రం ఉంటుంది. ఈ ఆలయ గోడలపై అనేక పురాణగాథల శిల్పాలు అందంగా చెక్కి ఉంటాయి. ఈ దేవాలయంలో శివుడు, పార్వతీదేవి, వినాయకుడు కొలువు తీరి ఉంటారు. ఈ ఆలయం ఎదురుగానే ఈ అతిపెద్ద గంగాధరుని విగ్రహాన్ని ఆవిష్కరించారు. విశాలమైన సముద్ర తీరాన కైలాసమంత ఎత్తు కనిపిస్తున్న ఆదిదేవుని విగ్రహంతో కేరళలోని కోవలం సమీపంలోని అజిమల శివాలయం ఎందరో భక్తులను ఆకర్షిస్తోంది. ఇక్కడ శివుడి విగ్రహం ఆకాశం వైపు చూస్తున్నట్లుగా తీర్చిదిద్దారు. సముద్రపు ఒడ్డున ఎత్తునగల రాతిపై తలపై గంగమ్మను మోస్తున్న గంగాధరేశ్వర స్వామి భారీ విగ్రహాన్ని తీర్చిదిద్దారు. దేశంలోని అతిపెద్ద విగ్రహాల్లో ఒకటిగా కూడా పేరుగాంచింది. ఈ అతిపెద్ద విగ్రహాన్ని తీర్చిదిద్దేందుకు 6 పట్టిందని విగ్రహ రూపకర్త దేవదత్తను వివరించారు. గుహ కింద అజిమల శివాలయ చరిత్రను చూపించే మరిన్ని శిల్పాలతో కూడిన 3,500 చదరపు అడుగుల గది ఉంది. ఈ గదిని ధ్యానమందిరంగా ఉపయోగిస్తున్నారు. ధ్యానమందిరం లోపల నుంచి విగ్రహం పైకి చేరుకునేలా 27 కూడా నిర్మించారు. అక్కడి నుంచి సాగరాన్ని వీక్షించేలా ఎంతో అందంగా తీర్చిదిద్దారు. ఈ అతిపెద్ద శివుని విగ్రహాన్ని దర్శించుకునేందుకు చాలామంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. 58 గంగాధరేశ్వరుని దర్శించుకొని మైమరిచిపోతారు. సముద్ర మట్టం నుంచి 20 ఎత్తులో ఉన్న రాతిపై ఈ శిల్పాన్ని తయారు చేశారు. ఈ ఆలయం కోవలం నుంచి 6 దూరంలో ఉంటుంది. కైలాసమంత ఎత్తులో దర్శనమిస్తున్న శివయ్య విగ్రహం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.